ఈరోజు మొదటి ప్రశ్న, క్రీస్తు చేయుచున్న కార్యమును గురించి యోహాను డాష్లో వినను. ఏ గృహములో, బి పట్టణములో, సి చెరసాలలో, డి అరణ్యములో? రెండవ ప్రశ్న, యోహాను చేత బాప్తిజం పొందుటకు యేసయ్య ఎక్కడి నుండి ఆయన వద్దకు వచ్చెను? ఏ నజరేత నుండి, బి బెత్లెహేము నుండి, సి గలిలయా నుండి, డి కపెర్నహూము నుండి? మూడవ ప్రశ్న, మనుష్యులు వాళ్ళకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి ఏ దినమున లెక్క చెప్పవలసి ఉండెను? ఏ విశ్రాంతి దినమున, బి విమర్శ దినమున, సి రాకడ దినమున, డి ఉగ్రత దినమున? నాలుగవ ప్రశ్న, ప్రభువా నా దాసుడు పక్షవాయువుతో మిగులు బాధపడుచు ఇంటిలో పడి ఉన్నాడని చెప్పి యేసయ్యను వేడుకున్నది ఎవరు? ఏ యాయూరు, బి నికోదేము, సి నతనియేలు, డి శతాధిపతి? ఐదవ ప్రశ్న, చిన్న బిడ్డల వలె తను తాను తగ్గించుకున్న వాడెవడో వాడే పరలోక రాజ్యంలో డాష్. ఏ చిన్నవాడు, బి పెద్దవాడు, సి గొప్పవాడు, డి మంచివాడు? మరిన్ని ప్రశ్నలకు లవ్ ఆఫ్ గాడ్ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అందరికీ వందనాలు.